సిద్దిపేటలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సిద్దిపేట రావిచెట్టు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి కృష్ణమాచార్యులు గోదా రంగనాథ స్వామి కళ్యాణ ఇతివృత్తాన్ని భక్తులకు వివరించారు. లోక కళ్యాణం కోసమే కళ్యాణం నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణంలో పాల్గొని కనులారా వీక్షించిన వారికి సర్వ పాపాలు తొలగి సకల సిద్ధులు వర్తిస్తాయన్నారు. కాగా ఈ కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్ గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి మనకి ఏంటి అంటే ధనుర్మాసం ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు కనుక అప్పటి వరకు ధనుర్మాసం. సూర్యుడు మకర రాశిలోకి వస్తే మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత 17వ తారీఖు నాడు ఆదివారం నాడు చాంద్రమానం ప్రకారంగా మనం ప్రాంతంలో అందరూ ఆచరిస్తాం. పౌర్ణమి నాడు చిత్ర నక్షత్రం ఉంటుంది కనుక ఆ మాసాన్ని చైత్ర మాసం అని, పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉంటుంది కనుక ఆ మాసాన్ని విశాఖ